లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా నిరుపేద కుటుంబాలు తిండిలే కాల్మటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా మైదుకూరు డివిజన్ బి మఠం మండలంలోని సోమిరెడ్డిపల్లి పంచాయతీలో రవీంద్రనగర్ ఎస్టీ యానది కాలనీ నందు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో 80 కుటుంబాలకు మరియు అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీ నందు 20 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ నేషనల్ చైర్మన్ సింగమల వెంకటరమణయ్య ఆదేశాల మేరకు మైదుకూరు డివిజన్ చైర్మన్ కె సుధాకర్, సెక్రటరీ ఎస్ రమేష్ కుమార్, బి మఠం మండల చైర్మన్ కె రవిబాబు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలుగా ముందుకు వచ్చిన వారు జీవి సత్రం ఇందిరానగర్ కు చెందిన బొజ్జ ఈశ్వరయ్య, ఈశ్వరమ్మ, ప్రసన్న, నారాయణమ్మ, లక్ష్మీదేవి, గురు మహేష్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఈ చిన్న సహాయం చేస్తున్న మాకు చాలా సంతోషంగా ఉంది, ఇలాంటి మంచి హృదయంతో ప్రజలందరూ ముందుకు రావాలని ఆశిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యులు కాజావలి, రసూల్, రవి కళ్యాణ్, జయన్న, వినోదు, పెద్ద ఓబులేసు, వీరయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్సీసీ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ, మీరు ఈరోజు బ్రహ్మగారి మఠం మండలం సోమిరెడ్డిపల్లి పంచాయతీ రవీంద్రనగర్ గ్రామంలో నిరుపేదలందరికీ 100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వీళ్ళందరికీ నేను మా గ్రామ వార్డు వాలంటీర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా గ్రామానికి వచ్చేసి ఎన్ని సంస్థలు వీళ్ళు నిత్యావసరాల గురించి అన్నగారు అందరికీ మనకు చేసి సప్లై చేశారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము అందరం లక్షణంగా క్షేమంగా ఉన్నాం. గ్రామం మాకు ఎటువంటి అవసరాలపై వాళ్ళు వచ్చి మాకు ఇన్సూరెన్స్ చేస్తున్నారు. ప్రతి మాకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అధికారులందరూ కూడా మాకు సమయంగానే పాటిస్తున్నాము. గ్రామంలో కూడా అందరం కూడా క్రమశిక్షణలో ఉంటున్నాము. అంటే అందరికీ ధన్యవాదాలు.